హాయ్ ఫ్రెండ్స్, అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా కూడా పన్ను విరుగుతుందనే సామెత మనందరికీ తెలుసు. పాపం ఇలా అదృష్టం అడ్డం తిరిగి ఓ వ్యక్తి పన్ను విరిగి మళ్ళీ అతుక్కుంది. చెత్త అనుకొని 12 లక్షల రూపాయలు చెత్త కుండీలో పడవేశారు. అది చెత్త కాదని తెలిసిన తర్వాత అతడికి నోట్ల నుంచి మాట రాలేదు. ఇంకా చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చైనాలో లియోనింగ్ ప్రాంతానికి చెందిన వాంగ్ అనే వ్యక్తి నెల రోజుల కిందట బ్యాంకులో 124,000 యూనియన్లు అంటే 12 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఇంటి నుండి బయలుదేరాడు. ఎలా బయటికి వెళ్తున్నాడు కదా, ఇంట్లో ఉన్న చెత్త కవర్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఒక చేతితో డబ్బు కవర్, మరో చేతితో చెత్త మూటను పట్టుకొని వెళ్ళాడు. ఏదో ఆలోచనలో పొరపాటున చెత్త మూటకు బదులుగా డబ్బు కట్టలను ఆ చెత్త కుండీలో పడవేశాడు. తీరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాక క్యాష్ కౌంటర్ దగ్గర వెళ్ళి డిపాజిట్ చేద్దామని కవర్లో చేయి పెట్టగానే అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్యాంకుకు తెచ్చింది చెత్త కవర్ అని షాక్ అయిపోయాడు. దీంతో లబోదిబోమ అంటూ వెంటనే డబ్బు పడేసిన చోటకి వెళ్ళి వెతికాడు. కానీ అప్పటికే ఆ మూట ఓ యువతి కంట పడింది. అయితే అదృష్టవశాత్తు వాంగుకు ఆ డబ్బు దొరికింది. డబ్బు మూట తీసుకున్న యువతి దాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించింది. ఇంతలో వాంగ్ డబ్బు పోగొట్టుకున్న విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఓ యువతి డబ్బు మూటను తీసుకొని వస్తున్న దృశ్యం కనిపించింది. అప్పటికే ఆ డబ్బు తీసుకొని ఆ యువతి పోలీస్ స్టేషన్లో అప్పగించడంతో పోలీసులు ఆ డబ్బును అతనికి అందించారు. అంత డబ్బును చూసి ఆశపడకుండా దాన్ని నిజాయితీగా పోలీసులు అప్పగించినందుకు గాను వాంగ్ ఆ యువతకి 2,000 యూనియన్లు బహుమతిగా ఇచ్చాడు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.